అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024 సంబంధించి మనకి పేపర్ కరెక్షన్ డేట్స్ అయితే కొంచెం పెంచారన్నమాట. మరి పరీక్ష ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఒక 500 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా ఇది మనబడి వెబ్సైట్ అన్నమాట. గత లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలు ప్రతి చిన్న అప్డేట్ అనేది మనకి ఈ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ అలాగే పరీక్షా ఫలితాలు డేట్ ఫిక్స్ అయినా కూడా మనకి యాక్యురేట్గా ఫాస్ట్గా మనకి ఈ వెబ్సైట్లో రావడం జరుగుతుంది. మెయిన్గా అందరూ ఈ వెబ్సైట్ని కూడా ఫాలో అయితే అవుతూ ఉండండి. మెయిన్గా మనకి ఇదివరకు స్పాట్ వాల్యుయేషన్ బట్టి మార్చ్ 30తో మనకి టోటల్ పేపర్ వాల్యుయేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కానీ ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే మనకి ఏప్రిల్ 4వ తేదీ వరకు పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుందన్నమాట. కొంచెం డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల జవాబు పత్రాలను దాదాపుగా 23,000 మంది టీచర్లు అయితే కరెక్షన్ చేయబోతున్నారు. ఒక్కొక్కరు రోజు 30 ఆన్సర్ షీట్స్ అయితే కరెక్షన్ చేస్తున్నారన్నమాట. మనకి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పేపర్ కరెక్షన్ అయితే జరగబోతుంది. మరి ఇలా చూస్తే పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని చెప్తాను. మెయిన్గా మనకి ఈ విధంగా లెక్కేస్తే మనకి ఏప్రిల్ 3వ వారంలో పరీక్షా ఫలితాలు రావడానికి అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఏప్రిల్ 3వ వీక్ ఎండింగ్, అది ఏమైనా ప్రాసెస్లో లేట్ అవుతాయి కనుక ఏప్రిల్ 4వ వీక్లో మనకైతే వచ్చేస్తామన్నమాట. మ్యాక్సిమం మనకి ఏప్రిల్ 3వ వీక్లోనే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ఇలా ఎందుకు చెప్తానంటే లాస్ట్ ఇయర్ మనకి స్పాట్ వచ్చేసరికి ఏప్రిల్ 9వ తేదీన కంప్లీట్ అయితే కావడం జరిగింది. పరీక్షా ఫలితాలు రావడానికి 16 రోజులు అయితే పట్టామట. ఈ విధంగా లాస్ట్ ఇయర్ డేటా కూడా క్యాల్కులేట్ చేసే చెప్తాను. మనకి ఏప్రిల్ 3వ వీక్లో మధ్యలో కానీ ఏప్రిల్ 3వ వీక్ ఎండింగ్లో కానీ అలా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అది కుదరకపోతే మనకి ఏప్రిల్ 4వ వీక్ స్టార్టింగ్లోనే వచ్చేస్తామట. ఫర్దర్ మీకు ఇంటర్ సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా, డేట్ ఫిక్స్ అయినా మళ్ళీ మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే.